Namaste, welcome to SumanTV. Maro kotta virus vijrumbistonda? Asali virus lakshanalu ela untai? Anta pramadakarama? Evarilo ekkuva soke pramadam undi? Alage, teesukovalsina jagratthalu enti? Veeti gurinchi vivarinchenduku prastham anto patu live call lo join avutunnaru internal medicine consultant Dr. Krishna Prabhakar garu varto matladadam. Dr. garu namaste andi. Namaste, cheppandi. Yes, ippudu chustunnam prati family lo kuda evaro okalu jalubu దగ్గు జ్వరం వీటితో బాధపడుతూ ఉన్నారు. హాస్పిటల్స్లో చూస్తే ఎక్కువగా ఇవే కేసెస్ ఉన్నాయి. సో అంటే ఎలా చూడాలండి? కామన్గా అయితే మనకి వింటర్ ఉన్నప్పుడు, వర్షాకాలం ఉన్నప్పుడు అప్పుడు కామన్గా ఇవి వస్తూ ఉంటాయి. బట్ మనకి వింటర్ కంప్లీట్ అయి సమ్మర్లోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు ఇలాంటి లక్షణాలు, ఇలాంటి డిసీజెస్ రావడానికి ప్రజలకి మెయిన్ రీజన్ ఏంటంటారు సార్? అమ్మా, ఇది మనం అందరు తెలిసిందే. దీన్ని మనం కామన్ గా ఫ్లూ అని పిలుస్తూ ఉంటాము. అంటే రెగ్యులర్ గా ఉండే వైరల్ ఇన్ఫెక్షన్స్. ఎస్పెషలీ దీనికి కారణము ఎక్కువగా ఇబ్బంది పెట్టేది రెస్పిరేటరీ ట్రాక్ట్ వైరసెస్ అండి. సో మోస్ట్ కామన్ గా మనం చూసేది ఇన్ఫ్లుయెంజా వైరస్. దీంట్లో 10 రకాలు ఉన్నాయి, ఇన్ఫ్లుయెంజా ఏ అని బి అని. సో దాంట్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. మీరు అన్నట్లు వింటర్ లో కంటే వస్తున్నాము, ఎందుకు వస్తున్నాయని చెప్పి. కానీ ఈ వెదర్ ట్రాన్సిషన్ అప్పుడే ఈ వైరస్ యాక్టివేషన్ కూడా జరిగే అవకాశం ఉంటుందమ్మా. సో ఐ థింక్ యాజ్ పర్ ది మనం చూస్తే ఐసీఎంఆర్ లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, జూలై నుంచి ఆగస్ట్ వరకు ఈ పర్టికులర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ సార్, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అనే కన్నా కొంతమంది చెప్తూ ఉన్నారు కొత్త వైరస్ వచ్చింది అని చెప్తున్నారు. అంటే మేబీ అది స్వైన్ ఫ్లూ రకమే కావచ్చు. ఎలా అయినా కానీ మనం గత కొద్ది సంవత్సరాలుగా కొన్నిటి బారిన పడి చాలా ఇబ్బందులు పడి ఉన్నాము. మళ్ళీ అంత ప్రమాదకరంగా ఉంటుందా? అసలు ఏంటి కొత్త వైరస్? నిజంగా కొత్త వైరస్ అయినా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చూంటే అదే అనుమానం వస్తుంది. కానీ మనం విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది H1N1 మనం 10 ఇయర్స్ బ్యాక్ చూసాము ఎలా వచ్చింది, ఎంతవరకు ఇబ్బంది పెట్టింది అని చెప్పి మనం గమనించాము. దాని తర్వాత కూడా ఈ వైరస్ డైల్యూట్ అయిపోయింది. అంటే ఉంది కానీ దానికి సఖ్యం పైన వాళ్ళు, ఎఫెక్ట్ అయిన వాళ్ళు తక్కువ అయిపోయారు. ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్న వైరస్ సబ్ వేరియంట్, అంటే దానికి ఉన్న సబ్ వేరియంట్ H3N2 అన్నారమ్మ దాన్ని. సో ఇది మన ఐసీఎంఆర్ చెప్పడం ప్రకారం ఇప్పుడున్న, అంటే ఈ డిసెంబర్ 2022 నుంచి ఈ మార్చ్ మంత్ వరకు వచ్చే ఏది కేసెస్ వచ్చాయో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, దాంట్లో ఈ సబ్ టైప్ H3N2 కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ ఆ వైరస్ సబ్ కేటగిరీస్ లోనే ఉన్నాయండి ఇవి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లక్షణాలు ఎలా ఉంటాయండి ఈ సబ్ వేరియంట్ ఏదైతే ఉందో? ఒకవేళ మనిషికి సోకితే, మనం ఇప్పటి వరకు చూసుకుంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ కి కామన్ గా ఉండే సింప్టమ్స్ ఒకటి హై గ్రేడ్ ఫీవర్, రెండవది దగ్గు, మూడవది ఆయాసము, నాలుగవది విపరీతమైన ఒళ్ళు నొప్పులు, భరించలేని ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఇక చివరిగా ఐదవది అలసట, అంటే ఏమి చేసినా చేయకపోయినా అలసిపోయి ఉండడము. సబ్ వేరియంట్ లో కూడా ఇదే ఎక్కువగా కనబడుతూ ఉంది. దీంట్లో ఈ సబ్ వేరియంట్ ఒకటి బాగా గమనించింది ఏంటంటే, మా ప్రాక్టీస్ లో కూడా ఏదైతే దగ్గు మొదలవుతుందో అది ఇట్ ఈస్ వెరీ పర్సిస్టెంట్, అంటే ఒక పవక పోవడము, చాలా రోజులు పేషెంట్ ఇబ్బంది పెట్టడం జరగడం మాత్రం చూస్తున్నాము మనం. సార్, ఈ సబ్ వేరియంట్ అంత ప్రమాదకరం అంటారా? ఒకవేళ మనిషిని అటాక్ చేస్తే హ్యాండిల్ చేయగలరా? అంటే దీనికి ఒక సింపుల్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఎనీ వైరస్ ఇంక్లూడింగ్ ద కోవిడ్ మనం ఏదో చూసామో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, అంటే దానికి ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ వాళ్ళ రెస్పెక్టివ్ ఇమ్యూనిటీని బట్టి వాళ్ళ రెస్పాన్స్ టు ద వైరస్ బయటకు రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉంది, ఫ్రీక్వెంట్ గా డయాలసిస్ అవసరం పడుతుంది, లేదు ఫ్రీక్వెంట్ గా ఈ మన లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో ఎటువంటి వైరస్ తో అయినా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ దెన్ సంబడీ హ్యాస్ ఎ గుడ్ ఇమ్యూనిటీ, సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాంతో ఎక్కువ ఇబ్బంది పడకుండా త్వరగా బయటకు వచ్చే మార్గం ఉంటుంది వాళ్ళకి దాంట్లో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మనం ఎంత స్ట్రాంగ్ ఉందాం అనే దాని మీదనే ఈ వైరస్ మనం ఎంత ఇబ్బంది పెడుతుందో అని డిటర్మైన్ అవుతుందండి. అసలు వైరస్ స్ప్రెడ్డింగ్ విధానం ఎలా ఉంటుందండి? ఎందుకంటే కామన్ గా మనం చూస్తాం జలుబు చేసింది ఇంట్లో ఎవరికన్నా అంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా ఒక 4-5 రోజుల్లో మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఈ వైరస్ తో? మనం ఏదైతే మనం ఇది వరకు కోవిడ్ లో చూసామో ఇది కూడా మన రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఏదైతే డ్రాప్లెట్స్ వస్తాయో ఆ బేసిస్ మీదనే ఇది వైరస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఒక ఇంట్లో ఒకరికి వచ్చినప్పుడు ఇది అందరికీ వచ్చే అవకాశం ఉంటుందమ్మా ఈ పర్టికులర్ వైరస్. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి అందరూ. ట్రీట్మెంట్ విధానం ఏంటి డాక్టర్ గారు, ఎలా ట్రీట్ చేస్తారు అసలు?
యాజ్ విత్ ఎనీ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్జా వైరస్ మేనేజ్మెంట్ లో చూస్తే మనము ఈ పర్టికులర్ వైరస్ కి స్పెసిఫిక్ గా యాంటీవైరల్ మెడిసిన్స్ అనేవి యూజువల్ గా మనం స్టార్ట్ చేయము. బట్ ఏదైతే ఇందాక మనం డిస్కస్ చేసినట్లు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, వాళ్లలో యాంటీవైరల్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. మరి ట్రీట్మెంట్ లేకుండా ఎలా తగ్గుతుంది అని చాలా మంది అడుగుతారు నన్ను, అది ఎలా తగ్గుతుందండి ట్రీట్మెంట్ లేకుండా నాకు ఈ విషయం అని చెప్పని. సో మన ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగ్, అంటే ఆ పర్టికులర్ వైరస్ లైఫ్ సైకిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అవే మన బాడీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అప్పటి వరకు సింప్టమాటిక్ మేనేజ్మెంట్, జ్వరానికి సంబంధించిన టాబ్లెట్స్ కానివ్వండి, కోల్డ్ కి సంబంధించిన టాబ్లెట్స్ కానివ్వండి కంటిన్యూ చేస్తాము. ఈ పర్టికులర్ మేనేజ్మెంట్ లో ఎక్కడానూ యాంటీబయాటిక్స్ కి ఆస్కారం లేదు, యూజ్ చేసే అవసరం కూడా లేదమ్మా. అంటే ఎన్ని రోజుల్లో తగ్గుతుందండి, క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయంటారు? సో మామూలుగా ఒకసారి మనకి సింప్టమ్స్ మొదలైన తర్వాత 5 to 7 days వరకు పడుతుంది అమ్మా, రేంజ్ ఉంటుంది. దానికంటే త్వరగా అవ్వచ్చు, దానికంటే ఒక 1-2 days లేట్ అయినా అవ్వచ్చు, బట్ 5 to 7 అనేది ఇట్ ఈస్ ద రేంజ్ వేర్ ద వైరస్ హాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ. అంటే మినిమం ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పండి డాక్టర్ గారు. మనము గత 2 సంవత్సరాల నుంచి కొన్ని స్పెసిఫిక్ జాగ్రత్తలని అన్ని రకాల మీడియాలో కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి మనకి మెన్షన్ చేస్తూనే ఉన్నారు. ఒకటి, దగ్గినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడము. రెండవది, ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడము. మూడవది, మనకి ఏదైనా సింప్టమ్స్ లాంటివి అనిపిస్తే మాస్క్ వేసుకుని బయటికి రావడము, లేదు ప్రిఫరబుల్గా బయటికి వెళ్లకుండా ఐసోలేట్ అవ్వడము. ఇవి మనం చేయగలిగితే, ఇవి సింపుల్ మేజర్స్ అండి, వీటితో పెద్దగా మనము కష్టపడాల్సింది కష్టమైన మేజర్స్ అయితే కావు ఇవి. ఇవి మనం చేయగలిగితే ఐ థింక్ వీ కెన్ స్టాప్ ది స్ప్రెడ్ ఆపేయచ్చు మనం దాన్ని. కానీ డాక్టర్ గారు, ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటే ఏం చెప్తారండి ఈ వైరస్? ఇది ఎవరైతే చిన్న వయసు ఉన్న వాళ్ళలో, పసిపిల్లల నుంచి చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవాళ్ళు అంటే ఎల్డర్లీ పాపులేషన్ లో ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది, మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఎగ్జిస్ట్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఇదివరకే ఆస్తమా ఉంది, స్మోకింగ్ ద్వారా సిఓపిడి అనే ప్రాబ్లం ఉంది, లంగ్ ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్ గా చూసేది మనం డయాబెటీస్, అన్కంట్రోల్ షుగర్స్. షుగర్ అనేది అందరికీ ఉంటుంది, కానీ ఎవరికైతే ఇది కంట్రోల్ తప్పి కాంప్లికేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఏదైతే కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలోకి వీళ్ళు ఎక్కువగా ఈ వైరస్ కి సఖ్యం అయ్యే అవకాశం ఉంటుందండి. సో అది కిడ్నీ ఎఫెక్ట్ ఇష్యూస్ అవ్వచ్చు, లివర్ ఇష్యూస్ అవ్వచ్చు, హార్ట్ తో సంబంధించిన ఇష్యూస్ అవ్వచ్చు. వీళ్ళలో తొందరగా వీళ్ళు దీనికి ఎఫెక్ట్ అవుతారు, అండ్ ఎక్కువగా దీని కాంప్లికేషన్స్ కూడా వీళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మనకి. డాక్టర్ గారు, మరి కొత్త వైరస్ కి వ్యాక్సిన్ ఏంటండి? మళ్ళీ వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అది ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలి? అంటే కరెక్ట్ అండి మీరు చెప్పింది. సో ఈ పర్టికులర్ వైరస్ సెల్ఫ్ లిమిటింగ్ కాబట్టి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం కొంచెం తక్కువే, కానీ రాదు అని బలగుద్ది చెప్పలేము. మనకి యూజువల్ గా అంటే ఇప్పుడు వేరే కంట్రీస్, అమెరికా కానీ, యూరోప్ కానీ, ఇంగ్లాండ్ కానీ వెళ్ళగానే మీరు చూస్తే అక్కడ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ అని చెప్పి అందరికీ అడ్మినిస్టర్ చేస్తారు. సో ఈ పర్టికులర్ ఫ్లూ వ్యాక్సిన్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో మన కంట్రీలో కూడా, హైదరాబాద్, తెలంగాణ స్టేట్ లో కూడా స్టార్ట్ అయింది రావడం, కానీ దీని గురించి పెద్దగా అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇఫ్ మనం ఈ పర్టికులర్ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వలేకపోయినా ఆర్ అడ్మినిస్టర్ చేయలేకపోయినా, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలోకి మనం ఈ పర్టికులర్ వ్యాక్సిన్ మనం సజెస్ట్ చేయగలిగితే, వీళ్ళు ఈ పర్టికులర్ వైరస్ నుంచి ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా ఆ కాంప్లికేషన్స్ ఇబ్బంది పడకుండా అర్లీగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందరూ మనము వీలైనంత వరకు ఈ ఫ్లూ వ్యాక్సిన్ గురించి తెలుసుకోవడము, ఎవరు ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది కనుక్కోవడం చేయగలిగితే వీ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే ఎక్కడ ఈ వ్యాక్సిన్ దొరుకుతుంది అనేది కూడా నిజంగా ఎవరికి తెలియదండి, చాలా మందికి తెలియదు ఎలా తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి అని. Yes, they can definitely guide the person or the patient in taking care of him and how to go with the vaccine also. ఒక సింపుల్ కన్సల్టేషన్ తో మనకి ఆన్సర్స్ అన్ని సాల్వ్ అయిపోతాయండి. సో ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ వచ్చి వైరస్ తగ్గింది అనుకోండి, 5-7 days లో తగ్గిపోయింది, ఆ తగ్గిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది? యూజువల్ గా అయితే 2 to 3 months వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళు ఈ వ్యాక్సిన్ కి ఎలిజిబుల్ అవుతారండి. సో ఈ పర్టికులర్ పీపుల్ ని మేము వెయిట్ చేయమని చెప్తాము. సో టిల్ ద బాడీ గెట్స్ కంప్లీట్లీ రిడ్ ఆఫ్ ది వైరస్ అండ్ డెవలప్స్ ఇమ్యూనిటీ ప్రాపర్లీ, ఫర్దర్ గా రాకుండా అప్పుడు వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తామండి. సో ఇప్పుడు కొద్దిగా లక్షణాలు కనపడుతున్న వాళ్ళు కావచ్చు, ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి, ఆ తర్వాత ఒకవేళ ఆ ఫ్లూ లేదు అని అంటే గనక అప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటారు. Yes, that's right, madam.
ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఫస్ట్ అంటే యాక్చువల్లీ భయపడ్డాము, అమ్మో మళ్ళీ ఇంకో కొత్త వైరసా ఎలా ఫేస్ చేయాలి అని చెప్పి. బట్ ఇది కొంత అంటే అంత ప్రమాదకరం కాకపోయినా వ్యాక్సిన్ ఉందని చెప్తున్నారు. వ్యాక్సిన్ ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అదే చెప్తున్నాము, మనం జాగ్రత్తగా ఉన్నంత వరకు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.